గుడ్ డే విజ్ఞానగని ఫ్యామిలీ. మన ఛానల్లో బీటీఎస్ జర్నీ ఎపిసోడ్ స్టార్ట్ చేసింది మీకు తెలిసే ఉంటుంది. బీటీఎస్ గ్రూప్ ఎలా ఫామ్ అయింది అన్న దాని నుంచి వారి జర్నీ ఎన్ని మరుపులు తిరిగిందో, ఎన్ని డక్కాముక్కీలు తినిందో అన్నీ మనం ఈ జర్నీలో తెలుసుకుంటున్నాం. కానీ ఒక రీజన్ వల్ల ఆ జర్నీ ఎపిసోడ్స్లో చిన్న బ్రేక్ వచ్చింది. ఈ జూన్ మంత్లో రాబోతున్నది బీటీఎస్ వారి 10th యానివర్సరీ. మరి మన బీటీఎస్ బ్యాండ్ డెబ్యూ చేసి 10 ఇయర్స్ అవుతున్నప్పుడు సెలబ్రేషన్స్ మామూలుగా ఉండకూడదు కదా. అందుకే మన ఛానల్ తరఫున బీటీఎస్ బ్యాండ్కి విషెస్ చెప్తూ ఈ జూన్ మంత్ బీటీఎస్ 30 ఛాలెంజ్ చేయబోతున్నాను. అంటే 30 డేస్ పాటు రోజు ఒక బీటీఎస్ వీడియో పెట్టబోతున్నాను. ఈ 30 డే ఛాలెంజ్లో పెట్టబోయే వీడియోస్ని మీరు మిస్ అవ్వకూడదంటే విజ్ఞానగని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి మన ఛాలెంజ్లో మొదటి రోజు ఒక సూపర్ కాన్సెప్ట్తో స్టార్ట్ చేయబోతున్నాను. అది ఫస్ట్ ఇంప్రెషన్స్. బీటీఎస్ బ్యాండ్లో ఉన్న 7 సభ్యులు ఇప్పుడు ఒక మంచి ఫ్యామిలీలాగా ఉంటున్నారు. కానీ వారు బ్యాండ్ ఇంకా ఫామ్ అవ్వని టైంలో మొదటిసారిగా కలిసినప్పుడు ఎర్లీ స్టేజెస్లో వారి ఫస్ట్ ఇంప్రెషన్స్ ఎలా ఉండేవి తెలుసుకుందాం. ఫస్ట్ గ్రూప్ లీడర్ ఆర్ఎంతో స్టార్ట్ చేద్దాం. జంకు ఆర్ఎంని మొదటిసారి చూసినప్పుడు ఆర్ఎం ప్యాంట్ వేసుకోలేదట. తనని చూసి వావ్ థిక్ థైస్ అని అనుకున్నాడట. జంకుకి ఆర్ఎం థైస్ అంతగా నచ్చాయి. జిన్ ఆర్ఎంని చూసినప్పుడు డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఆ డ్యాన్స్ మూవ్స్ కూడా జిన్కి ఇప్పటికీ గుర్తుంది. వారి ఫస్ట్ ఇంప్రెషన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ డ్యాన్స్ మూవ్మెంట్ చూపించాడు జిన్. సుగా ఆర్ఎంని చూసినప్పుడు ఆర్ఎం మరో ఇద్దరు ట్రైనీస్తో ఉన్నాడు. వాళ్ళు ముగ్గురు అదిదాస్ బ్రాండ్ నావీ గ్రీన్ బ్లాక్ స్వెట్ సూట్స్లో ఉన్నారు. అది చూసి బిగ్ హిట్ ఎంటర్టైన్మెంట్లో అందరూ అదిదాస్ స్వెట్ సూట్సే వేసుకోవాలేమో అనుకున్నాడు సుగా. తర్వాత సుగా కూడా బ్లూ స్వెట్ సూట్ కొనుక్కున్నాడు. జేహోప్ మొదటిగా బిగ్ హిట్ ఎంటర్టైన్మెంట్కి వచ్చినప్పుడు ఆర్ఎం మరియు సుగాని రివీల్ చేశారు. వారిని చూసి వావ్ దే ఆర్ రియలీ కూల్ అని అనుకున్నాడు. వీకి ఆర్ఎం సుగా ముందు నుంచే తెలుసు, వాళ్ళు చాలా కూల్ అనుకునేవాడట. ఎలా అయితే ఏమి, వి ఆర్ఎంని మొదటిసారి చూసినప్పుడు ఆర్ఎం నిద్రమత్తులో సగం నిద్రలో వెరైటీ గ్లాసెస్ పెట్టుకుని కనిపించాడు. నెక్స్ట్ మెంబర్ సుగా. జేహోప్ సుగాని ఫస్ట్ టైం చూసినప్పుడు షాక్ అయ్యాడు. ఎందుకంటే సుగా కూడా కేవలం అండీస్తో కనిపించాడట. కానీ ట్రైనీ అయ్యాక జేహోప్తో మొదటిగా మాట్లాడింది సుగానే. జిన్ సుగాని చూసినప్పుడు ఫెడోరాని వేసుకుని ఉన్నాడు. సుగా పర్ఫ్యూమ్ పైన్ స్మెల్ ఉంది. ఆ పర్ఫ్యూమ్ని సుగా తర్వాత జిన్కి గిఫ్ట్ చేశాడట. ట్రైనింగ్ రోజుల్లో వి సుగాని చాలా ఫ్యాషనబుల్గా ఉన్నాడు అనుకునేవాడు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు సుగా ఫ్యాషన్ సెన్స్ ఏమాత్రం ఇంప్రూవ్ అవ్వలేదు అంటాడు వి. నెక్స్ట్ మెంబర్ జేహోప్. వి జేహోప్ని మొదటిసారి చూసినప్పుడు హాఫ్ అస్లిప్గా ఉన్నాడు జేహోప్. అలా చూసినా కూడా తను మంచి డాన్సర్ అయ్యుండొచ్చు అనిపించింది రవికి. సుగా జేహోప్ని మొదటిసారి చూసినప్పుడు చాలా సర్ప్రైజ్ అయ్యాడు. కారణం, జేహోప్ డార్క్ స్కిన్తో ఉండేవాడట. జిమిన్ జేహోప్ని కలిసినప్పుడు చాలా తెలిసిన వాడిలాగా అనిపించాడు. తర్వాత వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ అయ్యి డాన్స్ గురించి మాట్లాడుకుంటూ అర్ధరాత్రి దాకా ప్రాక్టీస్ చేస్తూ గడిపేవాళ్ళట. తర్వాత మెంబర్ జిన్. జిమిన్ మొదటిసారి జిన్ని కలిసినప్పుడు జిన్ జిమిన్ని పాట పాడమని అడిగాడు. జిన్ తనని డిసిప్లిన్ చేస్తున్నాడు అనిపించిందట జిమిన్కి. వీని కూడా మొదటిసారి కలిసినప్పుడు పాట పాడమని అడిగాడు జిన్. వి జిన్ని ఇంప్రెస్ చేయడం కోసమే పాట పాడాడు. ఆర్ఎం జిన్ని కలిసినప్పుడు జిన్ చాలా కూల్ అని అనుకున్నాడు. కారణం, జిన్ చాలా అందంగా ఉండటమే. అందరి మెంబర్స్కి జిన్ గురించిన ఒక కామన్ ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చి జిన్ ట్రైనీగా ఉన్నప్పుడు చాలా కోల్డ్ పర్సన్ అని. నెక్స్ట్ టర్న్ జంకుక్ది. వి మొదటిసారి జంకుక్ని కలిసినప్పుడు తను చాలా క్వయట్గా ఉన్నాడు. జంకుక్ అప్పట్లో చాలా షై పర్సన్ అని మనకు తెలిసిందే. ట్రైనీగా ఉండే రోజుల్లో తనని ఎవరైనా టీజ్ చేసినా పాట పాడమని అడిగినా ఏడ్ చేసేవాడు. బిగ్ హిట్ ఎంటర్టైన్మెంట్ వారు జంకుక్ గురించి అప్పట్లో చాలా వరీ అయ్యేవారు. ట్రైనీగా ఉన్నప్పుడు తన హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉండేది. ఒక కన్నుని జుట్టుతో ఆల్మోస్ట్ కప్పేసేవాడు. తన హెయిర్కి హెయిర్ స్ప్రే చేసుకోవడానికే 10 నిమిషాల పైన తీసుకునేవాడట. తర్వాత మెంబర్ వి. జిన్ ఒకరోజు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి వి రూమ్లో ఉన్నాడు. అదే వీని మొదటిసారి కలవటం. తను వాళ్ళ మదర్ ఇచ్చిన రెడ్ జాకెట్లో ఉన్నాడు. సడన్గా జిన్ దగ్గరికి వెళ్ళి డాన్స్ చేస్తూ ఉన్నాడట. జిమిన్ వీని మొదటిసారి చూసినప్పుడు తను ట్రబుల్ మేకర్ అయి ఉండొచ్చు అనుకున్నాడు. అందరి మెంబర్స్కి వి గురించి ఫస్ట్ ఇంప్రెషన్ బ్యాడ్ అని. ఎందుకంటే మొదటిసారి కలిసినప్పుడు హెలో కూడా చెప్పలేదు. కానీ దానికి కారణం వి చాలా షై పర్సన్ అవడమే. ఇంకా లాస్ట్ మెంబర్ జిమిన్. జిమిన్ని మొదటిసారి కలిసినప్పుడు జేహోప్ వి క్యూట్ కంట్రీ బాయ్లా ఉన్నాడు అనుకున్నారు. జిన్కి జిమిన్ది మంచి ఫిజిక్ అనిపించింది. జిమిన్ రింగుల జుట్టు బొద్దుగా ఉన్న ఫేస్ చూసి సింగింగ్లో కానీ డాన్స్లో కానీ ప్రావీణ్యం ఉండి ఉండొచ్చు అనుకున్నాడు సుగా. బిగ్ హిట్ ఎంటర్టైన్మెంట్ ఫౌండర్ అయిన బ్యాంక్సీ హయాక్ అంటాడు, అందరి మెంబర్స్ పర్సనాలిటీస్ జాయిన్ అయిన రోజుకి ఇప్పటికీ చాలా మారింది, కానీ జిన్ పర్సనాలిటీలో మాత్రం ఏ మార్పు లేదట. ఇప్పటికీ జిన్ ఇతర మెంబర్స్కి మంచి సలహాలు ఇచ్చి రైట్ డైరెక్షన్లో ఉంచడానికి ట్రై చేస్తాడు. ఇవే బీటీఎస్ టీమ్కి వాళ్లపై ఉన్న ఫస్ట్ ఇంప్రెషన్స్.
మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. రేపు మరో వీడియోలో కలుద్దాం.